జగన్ 35, చంద్రబాబు 36, కేసీఆర్ 52, రామ్ మాధవ్ 47, వెంకయ్యనాయుడు 58. ఇవన్నీ ఏమిటనుకుంటున్నారా? భారతదేశంలో అత్యంత ప్రభావశీలులైన వ్యక్తుల జాబితా రూపొందిస్తే టాప్ 100లో ఎవరుంటారు? రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బోలెడు మంది ఉంటారు అనిపిస్తుంది కదా. ఓసారి చకచకా గుర్తు తెచ్చుకోండి. చిరంజీవి లేడు, రాజమౌళి లేడు, పవన్ కళ్యాణ్ లేడు, పివి సింధు లేదు, పోనీ రామోజీరావు, రాధాకృష్ణ, రవిప్రకాష్ వీరెవరో లేరు. ఇంకాస్త డిఫరెంట్గా ట్రై చేయండి. దేశంలోకెల్లా అత్యంత సీనియర్ పొలిటీషియన్ చక్రధారి చంద్రబాబు, తల్లి ఫ్రెండ్స్తో రేపొద్దున హస్తులను హడలగొట్టబోయే కేసీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యలు మాత్రం ఖచ్చితంగా టాప్ 10లో ఉన్నారా? లేరు. చంద్రబాబు 36వ స్థానంలో ఉంటే కేసీఆర్ ఏకంగా 52వ స్థానంలో ఉన్నాడు. వెంకయ్యది 58వ స్థానం. ఎవడా సర్వే చేసింది? దిక్కుమాలిన సర్వే. మేము ఒప్పుకోం అనిపిస్తుందా? లేదు. జాతీయ స్థాయిలో ఆయా వ్యక్తులు ప్రభావం చూపే స్థితిని బట్టి పరిశీలిస్తే రీజనబుల్గానే అనిపిస్తున్నదా? మన రాగద్వేషాలు, మన అంచనాలు, మన విశ్లేషణలను బట్టి మనం ఆలోచిస్తాం. కానీ ఇవి ది ఇండియన్ ఎక్స్ప్రెస్ సంకలనం చేసిన ర్యాంకులు. వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారో తెలుగు వాళ్ళ జాబితాలో? గోపీచంద్ 91వ స్థానంలో ఉండగా తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ 22వ ర్యాంకు. అంతే. ఇక ఏ తెలుగు క్రీడాకారుడు కానీ, సినిమా నటుడు కానీ, మరే రాజకీయ నాయకుడు కానీ లేరు. సరే, వాళ్ళ ర్యాంకులు ఎలా నిర్ణయించారు? ప్రాతిపదికలు ఏమిటి తెలియదు. ఆ న్యూస్ స్టోరీలో ఈ ప్రాతిపదిక ఏమిటో, ర్యాంకుల నిర్ణాయక పద్ధతి ఏమిటో చెప్పలేదు. అంత పెద్ద పత్రిక ఓ పద్ధతి అంటూ లేకుండా ఎందుకు ర్యాంకులు ఇస్తుంది? ఏదో ఓ శాస్త్రీయ ప్రాతిపదికని అనుసరించి ఉంటుంది అంటారా? పోనీ అదైనా సరిగ్గా వివరించాలి కదా. లిస్టులో జగన్ పేరు చంద్రబాబు ర్యాంకు కన్నా ఓ స్థానం అధికంగా ఉండడం విశేషం. గడచిన సంవత్సరాల్లో ఎప్పుడూ జగన్ పేరు ఈ టాప్ 100 జాబితాలోకి ఎక్కలేదు. ఈసారే తొలిసారి. అయితే ఈ పత్రిక ఆయా వ్యక్తులు ఇప్పుడున్న స్థితిగతులను కూడా ర్యాంకుల ఖరారుకు ఆధారంగా తీసుకుంటున్నది. ప్రత్యేక హోదా పోరాటం, బీజేపీతో చెలిమి, పాదయాత్ర తదితర కారణాలతో జగన్ ఈ జాబితాలోకి ఎక్కితే యూటర్న్లతో విశ్వసనీయత కోల్పోతున్న కారణంగా చంద్రబాబు ర్యాంకు పడిపోయి ఉంటుంది. మరి కేసీఆర్ మరీ 52వ ర్యాంకా? బహుశా జాతీయ స్థాయిలో ప్రభావం చూపించడానికి తనకున్న పరిమితులు అధికమని పత్రిక అంచనా ఏమో. ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడుకు మరీ 58వ ర్యాంకు ఇవ్వడం ఏమిటంటారా? అవును, తను కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడు పవర్ఫుల్లే, కానీ ఇప్పుడు సైడ్ లైన్ అయిపోయాడు కదా. మరి రామ్ మాధవ్కు 47వ ర్యాంక్ ఏమిటని ఆశ్చర్యపోకండి. పలు సమస్యాత్మక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటుకు కీలక వ్యూహకర్త తనే. ఇంతకీ టాప్ 10 ఎవరో కావాలా? ఫస్ట్ మోడీ, 2 అమిత్ షా, 3 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, 4 ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్, 5 సోనియా గాంధీ, 6 మమతా బెనర్జీ, 7 రాజ్నాథ్ సింగ్, 8 అరుణ్ జైట్లీ, 9 యోగి ఆదిత్యనాథ్, 10 ముఖేష్ అంబానీ. ఓకే, మరో 10 ర్యాంకుల 11వ ర్యాంకు రాహుల్ గాంధీ, 12 నితిన్ గడ్కరీ, 13 శివరాజ్ సింగ్ చౌహాన్, 14 మాయావతి, 15 అఖిలేష్ యాదవ్, 16 దేవేంద్ర ఫడ్నవీస్, 17 లాలూ ప్రసాద్ యాదవ్, 18 బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, 19 సిద్ధరామయ్య. టాప్ 20 ర్యాంకుల్లో కోహ్లీ, చీఫ్ జస్టిస్ మోహన్ భగవత్, అంబానీ మినహా మిగతా వాళ్ళంతా నాయకులే. అవును, మరి దేశాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి స్థితి రాజకీయ నాయకులే కదా.